పిల్లలకు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. కాపు నేస్తం పథకంలో 3వ ఏడాది నగదును ప్రభుత్వం ఈ నెల 29న మహిళల ఖాతాలో జమ చేయనుంది. ముఖ్యమంత్రి స్వయంగా 3వ విడత పంపిణీ చేయనున్నారు. కాకినాడ జిల్లాలో గొల్లప్రోలు గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులస్తులైన మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ప్రభుత్వం ఏట 15,000 చెప్పున 5 సంవత్సరాలలో 75,000 ఆర్థిక సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఏటా సగటున 3,20,000 మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. కాపు నేస్తం కోసం ప్రభుత్వం సుమారు 490 కోట్లు వేచిస్తుంది. నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి వేదిక మీద నుంచి నేను మాట్లాడుతా ఉన్నాను.